పునీత్ రాజ్ కుమార్ గారి గురించి నాకు పునీత్ గారు ఎప్పటి నుంచో పరిచయం మా ఇంటికి వచ్చేవారు భోజనం చేసేవాళ్ళం ఎన్నోసార్లు ఇంటికి వచ్చారు ఎన్నోసార్లు నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం సార్ వీ హ్యావ్ యూ చూస్ టు హ్యావ్ అ మ్యూచువల్ రెస్పెక్ట్ ఎనీ ఫంక్షన్స్ కలిసాము యూనో కొన్ని డాన్స్ ఫం ఒక డాన్స్ ఫంక్షన్ కూడా వెళ్ళి వి బోత్ యూనో వేర్ ద జడ్జెస్ ఆఫ్ ద ఎన్నోసార్లు కలిసాం ఎప్పుడు మాట్లాడినా కూడా సార్ బెంగళూరు అండి సార్ అంటుంటే అవును సార్ వస్తాను సార్ ఎప్పుడైనా కుదిరినప్పుడు వస్తుంటాను సార్ అని అలా మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్లీ ఈజ్ నాట్ దేర్ సడన్లీ హీఈస్ జస్ట్ నాట్ దేర్ నేను ఈ న్యూస్ ఫస్ట్ టైం వినగానే నేను డెఫినెట్లీ చాలా షాక్ అయ్యా కానీ ఎందుకో తెలీదు వినినప్పుడు షాక్ అంటే నాకు వెళ్ళే కొద్దీ అవర్ బై అవర్ అవర్ బై అవర్ ఇవాళ సాయంత్రానికి ఇట్స్ 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 ఘాటన్ హెవీ ఆన్ మీ మచ్ 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 మోర్ లైఫ్ ఇస్ సో అన్ప్రడిక్టబుల్ జస్ట్ ఇన్ ఆ క్లిక్ ఆఫ్ అ స్నాప్ ఐ మీన్ ఐ వాజ్ సో షాక్డ్ కొంతసేపు బ్యాక్ నాకు మధ్యాహ్నం నుంచి చాలా మిస్ కాల్స్ రానా నుంచి ఉన్నాయి ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అందరికి మీకు తెలిసే ఉంటుంది ఫోన్ చేశా ఏంట్రా రాయా షూటింగ్లో ఏంటి సార్ అర్జెంటుగా ఫోన్ చేశా అంటే ఏం లేదు బాబా లైఫ్ ఇస్ సో అన్ప్రడిక్టబుల్ నీకు చాలాసార్లు ఫోన్ చేద్దాం అనుకున్నాను కదా చేయలేకపోయినా ఎందుకో నాకు ఫోన్ చేయాలి నేను మాట్లాడల్పించింది అన్నాడు ఐ కుడ్ అండర్స్టాండ్ ఆల్ ఆఫర్ సార్ ఇన్ ద సేమ్ జోన్ తను కూడా విజయ్ ఆల్సో సెట్ ద సేమ్ థింగ్

thank you everybody thank you and once again i don't want to end it on a heavy note congratulations to the entire team of pushpak vimanam i don't i think you guys were going to fly <laughs> like the pushpak vimanam i think you guys were going to fly like the pushpak vimanam congratulations thank you thank you thank you for having